అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయం నందు మాజీ మంత్రి శాసనసభ ఉపనాయకుడు అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు। మాజీ ఎమ్మెల్యే ఉన్నం మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో గడిపి రావడంతో ప్రతిపక్ష నాయకులపై కక్ష కట్టి వారిని జైల్లో పెట్టాలనే తపనతోనే పోలీసులను ఉసుగొల్పి కేసులు పెట్టిస్తున్నారని అన్నారు। మాజీ మంత్రి శాసనసభ ఉపనాయకుడు అచ్చెన్నాయుడిపై కేసులు పెట్టి ఆయనకు ఫైల్స్ ఆపరేషన్ జరిగినా అవేమీ పట్టించుకోకుండా ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేసి దాదాపు 12 గంటల పాటు వాహనాల్లో తిప్పారంటే పోలీసులు ప్రవర్తించిన తీరు అర్థం చేసుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొల్లాపురప్ప మండల పార్టీ కన్వీనర్ డికే రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు। ఎవరు చెర్య తీసుకోవద్దని ఎవరు చెప్పరు గానీ చెర్య తీసుకునే విధానం కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను। నీకు జైలు జీవితం కొత్త నీకు బాధ్యత ఉండొచ్చు నేను జైలు జీవితం అనుభవించాను కాబట్టి వాళ్ళు మంచి ఓ రోజన్నా రెండు రోజులన్నా పది రోజులన్నా ఉండాలనేటువంటి మనస్తత్వం మంచిది కాదు। అచ్చెన్నాయుడు ఏదో పొరపాటు ఉంటే మీరు అరెస్ట్ తెలిసి అది చేయొచ్చేమో తెలియదు కానీ కాకపోతే విధానం మాత్రం కరెక్ట్ కాదు। ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు పూర్వపరాలు తెలుసుకుంటారు అధికారులు కూడా ఏం చేస్తున్నారో తెలియదు నాకు। ఆయన ఆదినమే ఫైల్స్ ఆపరేషన్ వచ్చి ఇంటికి వచ్చింటే పొద్దునే తెల్లవారుజామున అరెస్ట్ చేసి పొద్దున్నే 6 గంటలు 7 గంటలకు అరెస్ట్ చేసి 12 గంటలైనా కూర్చొని తిప్పలాడుతున్నారంటే ఏమర్థం చేసుకోవాలి మేము? 12 గంటలు ఒకవేళ ఫైల్స్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరైనా 12 గంటలు పండుకోకుండా ఉండేదానికి ఆస్కారం ఉందా? ఫైల్స్ ఆపరేషన్ అయితే దాన్ని మన సగ్గా అది చూపు అది పరిగణలోకి తీసుకోకుండా అందరినీ పొరపాటు చేశారు అందరినీ ఇబ్బంది పెట్టారు ఆయన ఇబ్బంది పెట్టారు చాలా పొరపాటు అది। తర్వాత ఆయనకి రెండోసారి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది రెండోసారి ఆపరేషన్ కూడా చేసిన తర్వాత కూడా గుంటూరు దాంట్లో వస్తే ఒక మంత్రి ఒక డాక్టర్ కమిటీ కూడా వస్తే ఆయన పరిస్థితి బాగలేదని కూడా చెప్పినారు వాళ్ళు అయినా కూడా అక్కడ సూపరింటెండెంట్ కాకుండా ఎవరు కింద అధికారిని డిశ్చార్జ్ చేయమని నిన్న సాయంకాలం అది 4:10కి టైం వేసి 5 గంటల పైన డిశ్చార్జ్ చేశారా?